ఎంత బాగుందో ఈ స్మెల్. అసలు ఇందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అసలు ఎలా తయారు చేస్తారు అబ్బా ఇది? బుజ్జి చెప్పు, ఇది స్మెల్ ఎంత బాగుంది, ఇందులో 12 హెర్బ్స్ ఉన్నాయంట, ఇవన్నీ ఎలా వేస్తారు, ఎలా తయారు చేస్తారు, అస్సలు అర్థం కావట్లేదు. నీ క్యూరియాసిటీకి హద్దులు కూడా పోయింది. తీసుకెళ్తా పదా. ఎక్కడికి చెప్తా పదా? అదా ఎక్కడికి? నువ్వు రా అంటే ఇంతకీ ఎక్కడికి పోతున్నాం? ఎందుకెళ్తున్నామో తెలియదు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో ఫైనల్లీ మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? చండీగర్ వచ్చాము. కానీ చండీగర్ ఎందుకు వచ్చాము అనేది తెలీదు, తెలుసుకోవాలి. అసలు చండీగర్ స్పెషాలిటీ ఏంటి బుజ్జి? చండీగర్ వచ్చేసి క్యాపిటల్ అసలు పంజాబ్ కి, హర్యానా. అబ్బో ఆ విషయం మాకు కూడా తెలుసు. తెలుసు నాకు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఫస్ట్ టైం వస్తాను, మా ఆయన కూడా ఫస్ట్ టైమే. సో చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. ఏమి తెలుసుకున్నాను దగ్గర అన్నమాట, సిమ్లా. అచ్చా అచ్చా, ఓకే. సో అవన్నీ ఇప్పుడు చూస్తాము మనము. అసలు మనం ఎందుకు వచ్చాం చెప్తా బా. నాకైతే అసలు ఏమి అర్థం కావట్లేదు, ఎందుకు తీసుకొచ్చాం. కోపం వస్తుంది, ఒక పక్క కానీ చూడడానికి బాగుంది. ఏంటి స్కెచ్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం పార్క్ వెళ్తున్నాం, పెట్టి చెప్పొచ్చు కదా. ఒక పార్క్ వెళ్తున్నాం, ఆ పార్క్ చూడడం చండీగర్ దాకా వచ్చాము. అవును, హైదరాబాద్ లో ఇంద్రా పార్క్ ఉంది, ఇంకా చాలా పార్కులు ఉన్నాయి. అంటే అక్కడ లేని పార్క్ ఇక్కడ ఉంది. మా కాలనీ నేతాజీ పార్క్ ఉంది. నీ నోట్ అంటే ఒక్క మంచి మాట కూడా రాదే. ఇక్కడ రాక్ గార్డెన్ పార్క్ ఉంది, దానికి వెళ్దాం. ఓకే, దాని తో చెప్తా ఇక్కడ పార్క్ పోసి ఇక్కడ దాన్ని తీసుకొచ్చు. పార్క్ లో చెప్తా ఏం చేస్తాం. పార్క్ లో మళ్ళీ ప్రపోజ్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు చూడు. దగ్గర నుంచి చండీగర్ రావడానికి, హోటల్ కి రావడానికి గంట పట్టింది. ఆ గంట వదిలేస్తే హోటల్లోనే రూమ్ ఇవ్వడానికి ఇంకొక గంట పట్టింది. వాట్ ఇస్ దిస్? అసలు మా వారు ఎక్కడ తీసుకొచ్చారు? మొత్తం గ్రీనరీ అబ్బా, చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉండింది. ట్రాఫిక్ ఎక్కడ నాకు కనిపించలేదు. సో ఇదే నేను అబ్జర్వ్ చేసింది. గంట అయితే జర్నీ పట్టింది, నిద్రపోవడానికి ట్రై చేశాను కానీ వ్యూ బాగుంది కదా అని చూస్తూ వచ్చాను. నేనైతే రోడ్స్ లాస్ రోడ్స్ చాలా వైడ్ గా ఉన్నాయి అండ్ ట్రాఫిక్ లేదు, అది అబ్జర్వ్ చేశాను. చెట్లు, మామిడి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సార్ అవునా? ఓకే, అవే చెప్పాను. సరే, ఫస్ట్ అయితే నాకు ఆకలి వేస్తుంది. ఏం తింటావు? నేనా తిండి పెడితే చాలు, ఏది పెట్టినా. సరే, స్వీట్ ఉందా? ఇంటి వాళ్ళ తప్పదు కదా. ఇక్కడ నార్త్ కి వచ్చిన తర్వాత బటర్ చికెన్ అవి దొరికితే అవి కూడా నేను ఆన్సర్. బిర్యానీలో స్వీట్ ఉంటుంది, ఏదో ఒకటి పెట్టండి రా బాబు, ఎందుకంటే ఆకలితో చచ్చిపోతున్నాను. సో ఆర్డర్ చేస్తా 5 మినిట్స్. ఓకే, చండీగర్ లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపించిపోతున్నాను, అదేంటి అనేది ఫస్ట్ అండి. హే గైస్, ఇప్పుడు నా పక్కన గైస్ ఉన్నారు. హాయ్ గైస్. హలో. ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియా. మై హస్బెండ్ గేవ్ మీ ద సర్ప్రైజ్. సో చండీగర్ రావడం ఎలా ఉందని కలవడం. ఐ ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్తున్నాము అంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో అండ్ రీసెంట్లీ కేరళ తాలి లాంచ్ చేశారు. కేరళ తాలి హెయిర్ మాస్క్, షాంపూ, కండిషనర్, సో గుడ్. సో రెస్పాన్స్ ఎలా ఉంది? హౌ ఇస్ ద రెస్పాన్స్? Response was amazing. Response, it's still a new baby, it's a new product, just gone out in the market, but I think the response that we've got till now is
very warm. People are loving it. They love the fact that we've brought convenience. We've taken away the pain of finding those 18 ingredients, putting them, mixing them, and then making a paste out of it. But yeah, it's still early days, I'll say. My favorite and Mamma's favorite. So exactly like henna, and it's giving amazing result. Hair was also very smooth and soft. It's not getting dry. Then it's a conditioning cleansing paste. Yes. So actually when you use it on your hair, you don't really need a shampoo unless you're like very, very used to using a shampoo, so you can use it. Otherwise, that paste itself will condition your hair, cleanse it, and then give you all the nourishment and goodness of 18 herbs that they use. So, I want to see how it's manufactured. This is a newly launched product. I want to see. So, I want to go to the factory. Let's go. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అక్కడ మనం హిందీ నేర్చుకోవడం ఇంగ్లీష్ నేర్చుకోవడం దట్స్ ఇంపాసిబుల్. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ తెలుగు నేర్పించేస్తాం. సో అప్పుడు మనం గజల్కి తెలుగు నేర్పిస్తున్నాను. సో ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్తున్నాం కదా, పదండి వెళ్దాం. సో యూ షుడ్ సే పదండి వెళ్దాం. లెట్స్ గో టు ద ఫ్యాక్టరీ. ఫైనలీ మమర్త్ ప్లాంట్, మమర్త్ ఫ్యాక్టరీకి వచ్చేసాము. సో నాతో పాటు కొంతమంది క్రియేటర్స్ కూడా వచ్చారనమాట. సో లోపలికి ఎంట్రీ అవ్వాలంటే అందరికీ ఐడి కార్డ్స్ ఇచ్చేసారు. సో ఐడి కార్డ్స్ వేసుకొని లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము. So you people came here first, you went viral and yes. They started out here? Started out here in a lab that was right here, formulating, experimenting, and then we grew from here. With our own hands. So then if we launched Mamaearth in December of 2016, and I'll take you through the magic that happens here. It's amazing. Okay. And how Kerala Thali has 22 different herbs, right? How do we check each and every herb? Not just from procurement, which is when the RM comes here, but how do we do micro-testing, how do we store it, how do we mix it in the batch, to finally then even at the production level, which is packing it in that pouch, what do we do to the pouch to ensure that the purity and efficacy of that product is retained? మమర్త్ ఫౌండర్, హునాసా ఫౌండర్ గజల్ ఏమంటున్నారంటే వాళ్ళ కెరియర్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఫార్ములేషన్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది అని చెప్తున్నారు. వీళ్ళు చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎక్కడున్నారో చూస్తే సో డెఫినెట్లీ వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి అని అనిపించింది. సో లెట్స్ గో ఫ్యాక్టరీ లోపలికి వెళ్దాం. వెళ్ళే ముందు మనకి ఆయుధాలు ఇచ్చేసారనమాట తలకి. సో హెయిర్కి క్యాప్ వేసేసుకోవాలి. సో ఎంత అందంగా రెడీ అయ్యాను, ఇదంతా వృధా అయిపోయింది. బట్ లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు డెఫినెట్లీ కవర్ చేసుకోవాలి హెయిర్, అలాగే మాస్క్ వేసేసుకోవడము, కాళ్ళకి కవర్స్ వేసేసుకోవడము. సో ఇవన్నీ కూడా సో డెఫినెట్లీ రూల్ ప్రకారం పాటించాలి. నో ఎక్సెప్షన్ అన్నది ఎవరు వెళ్ళినా కూడా. సో ఒక ఫ్యాక్టరీ లోపలికి వెళ్తున్నాము అంటే ఇవన్నీ పాటించాలి. సో డెఫినెట్లీ ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నాను, ప్రోడక్ట్స్ ఎలా తయారు చేస్తారో ఏంటి తెలుసుకోబోతున్నాను కాబట్టి. Really, I'm very excited. The RM gets to there, and then in a process, we start to get the moving down the building, and then the FG starts getting dispatched from the loop. మెటీరియల్ స్టోర్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ రా మెటీరియల్ అంతా కూడా స్టోర్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మాస్క్ ఇచ్చేసారు, మాస్క్ వేసేసుకోవాలి తప్పదు. అందరం కలిసి ఇప్పుడు రా మెటీరియల్ స్టోర్లోకి వెళ్తున్నాం. ఇక్కడ రా మెటీరియల్ అంతా కూడా స్టోర్ చేస్తారు. So okay. Once we come out of it, let's guess what is it that all of you smell, right? For top three notes. లోపలికి వెళ్ళగానే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ స్మెల్ వస్తుంది. నిజంగా చాలా బాగా అనిపించింది తెలుసా. ఒకేసారి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అక్కడ. సో మనం ఎప్పుడు బాటిల్ మీద ఏమేమి ఉన్నాయని చూడడమే కానీ, సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఒక ఒక మంచి అంటే ఫీలింగ్ అనిపించింది. స్మెల్ వస్తుంది, did you smell it, did you read it? No, I smell it. I can smell it. You see, we'll have a sticker on top of it. Vinayak, you want to explain?
ఇక్కడ స్టిక్కరింగ్ వేశారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కొన్నిటికి ఎల్లో స్టిక్కర్స్ ఉన్నాయి, కొన్నిటికి ఎల్లో అండ్ గ్రీన్ స్టిక్కర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఎల్లో స్టిక్కర్స్ వేసిన ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో అది ఇంకా అప్రూవ్ అవ్వలేదు. సో ల్యాబ్లోకి వెళ్ళి అప్రూవ్ అయిన తర్వాత అప్పుడు దానికి గ్రీన్ స్టిక్కర్ ఇస్తారనమాట. సో ఇట్ సైడ్ చూస్తే అప్రూవ్ అయినవి గ్రీన్ స్టిక్కర్ కూడా ఉన్నాయి, చూసారా? ఇది ఆర్ఎం డిస్పెన్సింగ్ బోర్డ్. దీంట్లో ఏమవుతుందంటే నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్ అనమాట. సో ఇక్కడ మనం ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే ముందు ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది. సో ప్రతి టెస్ట్ కూడా పాస్ అవుతూ వెళ్ళాలి. సో అప్రూవ్ అయిన రా మెటీరియల్ని ఇందులో పెడతారు. ఇందులో కూడా స్మాల్ డస్ట్ పార్టికల్స్ ఏమున్నా కూడా ఫిల్టర్ పైన అబ్జార్బ్ చేసుకుంటుంది. అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ బయటికి రాకుండా ప్లాస్టిక్ షీట్తో కూడా కవర్ చేశారు. It's right here. See, right there. So this entire shack, it goes round. You'll also have turmeric, you'll have saffron, all of those powder form ingredients get stored. ఈ బ్లూ డబ్బాలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అప్రూవ్డ్ వన్స్ అనమాట. అందుకే దీని మీద గ్రీన్ స్టిక్కర్ వేశారు. సో కేరళ థాలీలో ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తారు. Usika process is what we are going to show you today on how did we go about formulating that product. Please sir. సో అర్థం కదా, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ అప్రూవ్డ్ వన్స్ ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ నుంచి సో ఇప్పుడు మనం టెస్టింగ్ ప్రాసెస్లోకి వెళ్తున్నాము అండ్ అది ఎలా తయారు చేస్తారు మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్తున్నాము. సో కన్సిడర్ యువర్ సెల్ఫ్ స్పెషల్, యువర్ గెట్ టు యాక్సెస్ దిస్ ఏరియా. యూజువల్లీ వెన్ ఐ డోంట్ గెట్ టు యాక్సెస్ దిస్ ఏరియా, ఐ హావ్ టు హావ్ పర్మిషన్ కి అందర్ అది క్యా కర్నే వాలి, వాట్ ఆర్ ది సైంటిఫిక్ క్రెడెన్షియల్స్ దట్ ఐ హావ్, రైట్? ఇందాక చెప్పినట్టు రా మెటీరియల్ ఈ ల్యాబ్ లోనే టెస్ట్ చేస్తారన్నమాట. సో దీస్ ఆర్ ది నంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వి హావ్ హియర్, లైక్ సెంట్రిఫ్యూగల్ మెషిన్, ఓవన్స్, ఫర్నెస్, రైట్, బాల్ ఫిషర్ ఓవన్స్. సో దిస్ ఇస్ ద పిహెచ్ మీటర్ ఇన్ విచ్ వి టెస్ట్ ద పిహెచ్ ఆఫ్ ప్రొడక్ట్, కండక్టివిటీ ఆఫ్ వాటర్, విస్కోమీటర్. సో హౌ విస్కస్ ఇస్ అవర్ ప్రొడక్ట్, ఇస్ దట్ థిన్నర్, హెవియర్, పేస్ట్ లైక్ స్ట్రక్చర్. సో వి విల్ గెట్ ద విస్కోసిటీ. From that, that can be raw material or? That can be raw material, that can be finished good and it. Oh, okay. Right. The Kerala Thali, these are the ingredients that go into Kerala Thali. All right, if you check all of these, this is the amla powder, this is hibiscus. So different ingredients, different regions, this is how the raw materials look. Now these raw materials, once approved from this quality, go into production. Production ho ke aata hai. Product that comes out of it. All right, this is your Kerala Thali paste. That looks like chocolate mousse. Yes, don't eat it, please. Now, for example, let's say we want to be sure about the quality of this powder that we are using in the product. So, using different machines here has a certain step associated with what is it that's going to check the product, right? And eventually, after all of this, and we are going to take you through the process of manufacturing also, this is the final product that comes to you. రా మెటీరియల్ దగ్గర నుంచి మిక్సింగ్ అయినా, సో ఫైనల్ ప్రోడక్ట్ తయారైన తర్వాత అయినా, సో ప్రతి స్టేజ్లో కూడా క్వాలిటీ చెక్ అనేది ఈ ల్యాబ్లోనే జరుగుతుంది. సో ఆ క్వాలిటీ చెక్లో అప్రూవ్ అయిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తుందన్నమాట. సో ఫైనల్గా ప్రోడక్ట్ అప్రూవ్ అయిన తర్వాత అప్పుడే ప్యాకేజింగ్లోకి వెళ్తుంది. సో ఆ క్వాలిటీ చెక్ అనేది ఈ ల్యాబ్లోనే జరుగుతుంది. రా మెటీరియల్స్ ఎలా స్టోర్ చేస్తారో చూసాము, ఫిల్టరేషన్ ఎలా జరుగుతుందో చూసాము, ల్యాబ్లో క్వాలిటీ చెక్ ఎలా జరుగుతుందో చూసాము. ఇప్పుడు ఈ రా మెటీరియల్స్ ఇదంతా కూడా మిక్సింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చూడబోతున్నాం అన్నమాట. సో వెళ్ళే ముందు మమ్మల్ని అక్కడ ఆపి కోట్లు ఇచ్చారు. అంటే హెయిర్ క్యాప్, మాస్క్ సరిపోదు, కోట్ కూడా నెససరీ అని చెప్పారనమాట. సో ఇన్ని ఆయుధాలు వేసుకుంటేనే కానీ లోపలికి అలో చేయరంట. సో అది వేసుకోగానే నాకు ఒక డాక్టర్ ఫీల్ వచ్చింది. అంటే ఏదో ల్యాబ్లో సైంటిస్ట్ లాగా, సో అలా ఫీల్ అయ్యాం అనుకోండి అందరం, ఒక యూనిఫామ్ లాగా అందరం చూస్తే. సో ఇలా రెడీ అయ్యామన్నమాట. సో లోపలికి వెళ్తుంటే గజల్ చెప్తున్నారు, సో ఎవరైనా సరే, నేను వచ్చినా, వరుణ్ వచ్చినా, ఎవరు వచ్చినా, సో డెఫినెట్లీ ఇవి పాటించాల్సిందే, ఇవి మ్యాండేటరీ, లేకపోతే అస్సలు యాక్సెప్ట్ చేయరు. సో డెఫినెట్లీ ఇలా ఉంటేనే అలో చేస్తారు, అండ్ ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు. సో మేము పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి మమ్మల్ని అలో చేశారన్నమాట.
మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలోకి వెళ్తున్నామో. సో ఇక్కడ యాక్చువల్ ప్రాసెస్ మిక్సింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది, అండ్ రా మెటీరియల్ అంతా కూడా ల్యాబ్ లో పాస్ అయిన తర్వాత ఇక్కడికే వస్తున్నాం. బై దిస్ వి యూనిఫామ్ ద పౌడర్ అండ్ ద లంప్స్ అండ్ ద బిగర్ సైజ్ పార్టికల్స్ గెట్ రిమూవ్. దిస్ ఇస్ హిబిస్కస్ పౌడర్, రైట్? యు ఆర్ పుట్టింగ్ ఇన్ ద హిబిస్కస్ పౌడర్. దిస్ మెషిన్ విల్ ఫర్దర్ హెల్ప్ ప్యూరిఫై ద పౌడర్. గుడ్ పార్ట్ కమ్స్ హియర్ ద 3 బ్యాగ్స్ దట్ యు see, right. And the bad part goes right down, so all the impurities get filtered down, all the good stuff comes here, and only the good stuff goes into the product manufacturing. So the desired particle size we receive and move forward for the production. This is the machine. హిబిస్కస్ పౌడర్ వేశారు. ఇక్కడ ఏంటంటే గుడ్ పార్ట్ ఫ్రంట్ వస్తుంది. సో మనకి ఏదైతే యూజ్ చేస్తారో సో అంతా కూడా ఇక్కడ టై చేసారు చూడండి. సో ఏది కూడా మామూలుగా టచ్ అనేది ఉండదు. సో అది మొత్తం తీసిన తర్వాత అలాగే టై చేసి తీసుకెళ్తారు. సో గుడ్ పార్ట్ మనకి వస్తుంది, బ్యాడ్ పార్ట్ బ్యాడ్ సైడ్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా కింద ఫిల్టర్ చేస్తారు. సో అవన్నీ అలాగే బయటకు వచ్చేస్తారు అనమాట. వాళ్ళు ఏ వాళ్ళు యూజ్ చేస్తారు అలా విషయం తెలియదు, కానీ ఇక్కడైతే సో ఓన్లీ గుడ్ పార్ట్ మాత్రమే యూజ్ చేస్తారు. సో ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. నైస్ కదా. This is called Avtar Bonder Grinder. Here we mix the whole material together, uniform. The only role of this machine is to mix the material perfectly. But it ensures that all of the RMs that we are putting inside are thoroughly mixed in a manner that there are no lumps that get created. అర్థమైపోయింది కదా, రౌండ్గా తిరుగుతుంది కదా ఈ రొటేటర్. ఈ రొటేటర్లోనే రా మెటీరియల్ అంతా కూడా ఇందులో వేస్తారనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ రా మెటీరియల్ వేస్తారు కాబట్టి అది ఈవెన్గా మిక్స్ అవ్వడానికి అండ్ లంప్స్ ఫామ్ అవ్వకుండా సో ఒక మంచి ఫార్ములేషన్ రావడానికి సో చాలాసేపు ఇలా తిప్పుతారనమాట. దీనివల్ల అన్నీ ఈక్వల్గా మిక్స్ అవుతాయి అన్నమాట. We have different lines. For example, a lot of plants will just have a line called water, right? And then do they use a hot water, do they use a cold water, do they use steam to preserve their product or mix their product? It's not known. ఈ హ్యాచ్ విండోలో నుంచి చూస్తే సో లోపల శానిటైజేషన్ అలాగే ప్యాక్లు నైట్రోజన్ ని ఫిల్ చేస్తున్నారనమాట. నైట్రోజన్ ఫిల్లింగ్ అయితే అవుతుంది అండ్ ఇక్కడంతా కూడా శానిటైజేషన్ అయినట్టే అవుతుంది. ఇక్కడ ఎవరిని అరేంజ్
వావ్, ఇక్కడంతా కూడా ఫిల్లింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఆల్రెడీ నైట్రోజన్ ని ఫిల్ చేశారు కదా, సో ఆ ప్యాక్ లో ఈ కేరళ థాలి క్లెన్సింగ్ మాస్క్ ని ఫిల్ చేస్తున్నారు. సో రైట్ అమౌంట్ లో ఫిల్ చేయడం, ఫిల్లింగ్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ చెక్ చేయడం, ఆ తర్వాత సీలింగ్ ప్రాసెస్ అన్నమాట. త్రీ టైమ్స్ నైట్రోజన్ ఫిల్లింగ్ అనేది జరుగుతోంది. ఎంటీ ప్యాక్లో ఫస్ట్ చేశారు, అండ్ సో ఈ ప్రోడక్ట్ని ప్యాక్లో ఫిల్ చేస్తున్నప్పుడు నైట్రోజన్ని ఫిల్ చేశారు. సో దాంతోపాటు సీల్ చేస్తున్నప్పుడు కూడా నైట్రోజన్ని ఫిల్ చేశారు. సో ప్రోడక్ట్ లోపల పాడవ్వకుండా ప్రిజర్వ్ చేయడానికి ఈ నైట్రోజన్ని ఫిల్ చేస్తారన్నమాట. ఇప్పుడు ప్యాకేజింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం, రండి. సో ప్యాకేజింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. Okay. I want you guys to come here and tell me, pick up like any one of the pieces. Yeah. Try and tell me why they were rejected. Try, try. కనిపించట్లేదు, ప్యాకేజింగ్ చాలా బాగుంది బట్ స్టిల్ ఇది రిజెక్ట్ చేశారు అంటే ఇక్కడ లీకేజ్ అనేది మనకు కనిపించట్లేదు. బట్ ఇక్కడ ప్యాక్ చేసిన వాళ్ళకి ప్రతిదీ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ లీకేజ్ ఉంది, సో ఇక్కడ డిఫెక్ట్ ఉంది అనేది సూపర్ క్వాలిటీ చెప్పాను అంతా కూడా కరెక్ట్గా జరుగుతుంది. సో హియర్ ఇట్ ఇస్ లీకేజ్. ఇక్కడ లీకేజ్ ఉంది. I mean, till this level, I know you do all this. వావ్, నిజంగా రా మెటీరియల్ దగ్గర నుంచి ఫిల్టరేషన్ ప్రాసెస్, క్వాలిటీ చెక్, మిక్సింగ్, ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తారో చెక్ చేయడం, అండ్ దాని తర్వాత ఎలాగో ఫిల్ చేస్తారు, ప్యాక్ చేస్తారు, సో ఫైనల్ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ వరకు ఇవన్నీ చూసిన తర్వాత ఇంత ప్రాసెస్ ఉంటుందా? నిజంగా ఇవన్నీ చూస్తే అమేజింగ్ అనిపించింది అబ్బా. So, in a word, labor, barcode is here to assure the product is genuine from the factory. We have details of products, manufacturing date, manufacturing month, manufacturing area, addresses, everything is here. Right. So, for example, even after all of these checks, once the product goes out in the market, let's say there is some problem that happens, right? Like he told you, the batch number that we have, the date of manufacturing that we are actually able to trace it back to the batch. Oh, okay. On which batch had that problem. Which date, which time. Which time, which coding, etc. To either take it back or ensure that we are replacing it for the consumer. So, for example, just for Kerala Thali, there could be 3 to 4 different batches that we take in the same day. Right. Because it's only a batch. Usmein agar ek batch mein problem aayega, we will be able to track it down to exactly was it the second lot or the third lot that we produced, for example, on this specific day. Okay. What is the batch number? How do we, where did it go? Right. Which warehouses did it go to? Has it gone into the market? If it has gone to the market, then we'll also be able to get which all outlets do we will it for us to be able to take it back. Insane. So every box has their own unique number. 8, 6, 5, 4. So edit effect we found here in the market. So we can detect through the barcode to find the defective box. We have a new camera to find out the reason and how it worked. So for example, this is the final shipper. I am putting my hand to increase the weight. That guy is unable to print out the final product. But because we increase the weight, or even if we reduce 2 or 3 packages from it, you cannot print the barcode. Right. See, the system won't allow it, it rejects. Saying error in quality. Quantity. Error in quantity, it shows that. Okay. Once it's removed,
Here now, is the print. Now it's printing. Production 5 ton, 8 ton, 9 tons, whatever you want. So, abhi jo niche dikhaya tha Kerala Thali, it's a new product, right? So, production, scale of the product is also come one best. Onion Shampoo is a very large franchise, one of our best sellers. వావ్, ఇప్పుడు మమ్మఅర్త్లో ఆనియన్ షాంపూ అండ్ కండిషనర్ ఎలా తయారవుతుందో కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి లోపలికి. Onion conditioner. Right. So this is more color, white color, yes. Similar to shampoo. More conditioning, cleaning, lip-like textures. So sir, we have 4,000 kg conditioner tayar avutundi. So we have milky creamy mixture. Chala bagundi. Very nice. So one of my favorite Mamaearth onion shampoo, na favorite, so my other favorite kuda. So onion shampoo conditioner ela tayar avutundi telusukoni chala excited ga undi. So onion shampoo outside conditioner inside so tayar avutundi ela manufacture chestunnaru anukuntunnamu. So the business capacity anedi 500 nunchi 5000 variety unnai. ఇక్కడ ఆనియన్ షాంపూ అండ్ కండిషనర్ తయారైన తర్వాత త్రూ పైప్స్ అండ్ స్టీల్ వెజల్స్ అక్కడ నుంచి అంటే ఎక్కడ కూడా హ్యాండ్ టచ్ అనేది లేకుండా సో వాళ్ళు మళ్ళీ స్టీల్ కంటైనర్ నుంచి ఇంకొక దానికంటే ఒక వెజల్ నుంచి ఇంకొక వెజల్కి అదే ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ ఎక్కడ కూడా హ్యూమన్ టచ్ అనేది లేదు. అండ్ అక్కడ చూస్తే స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి, హోల్డింగ్ స్టోరేజ్ ట్యాంక్స్. వన్స్ షాంపూ అండ్ కండిషనర్ రెడీ అయిపోయిన తర్వాత ఈ స్టోరేజ్ ట్యాంక్స్లో అంటే అంత మొత్తం రెడీ అయిన తర్వాత శాంపుల్కి పంపిస్తారు. సో ప్రతి లెవెల్లో కూడా క్వాలిటీ చెక్ అనేది జరుగుతుంది. సో క్వాలిటీ చెక్కి పంపించిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో వన్స్ అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఫిల్లింగ్ వెళ్తుంది. ఒక షాంపూ కండిషనర్ ఇలా తయారవుతుందో అని తెలుసుకోవడం ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. అసలు ఈ ప్రోడక్ట్స్ ఎలా తయారు చేస్తారబ్బా అనుకునేదాన్ని, కానీ ఇంత పెద్ద పెద్ద విజిల్స్లో ఇంత ఇంత క్వాంటిటీ ఒకేసారి తయారు చేయడం చూస్తూ ఉంటే వావ్, సర్ప్రైజింగ్గా అనిపించింది నాకు. షాంపూ అండ్ కండిషనర్ ఎలా తయారు చేస్తారో చూసాం కదా, ఇప్పుడు ఫిల్లింగ్. సో బాటిల్స్లో ఎలా ఫిల్ చేస్తారో చూద్దాం. దిస్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది చూసాం కదా, షాంపూ అంత కండిషనర్ కూడా వచ్చి ఈ బాటిల్స్ ఫిల్లింగ్ అనేది వస్తుంది. 6 బాటిల్స్ ఎట్ ఏ టైమ్ ఒకేసారి ఫిల్ చేస్తుంది అనమాట. సో అది ఫిల్ చేసిన తర్వాత సో మొత్తం ఆటోమేటిక్, ఇక్కడ కూడా మనం హ్యాండ్స్తో టచ్ చేయడం కానీ అలాంటిది ఏమీ లేదు. సో ఆటోమేటిక్గా దాని పని అది చేసుకుంటూ పోతుంది. మనం జస్ట్ అవి తీసుకోవడం, ఇలా పెట్టడం, సో ఇలాంటివి మాత్రమే జరుగుతున్నాయి.
అది ఫిల్ చేసిన తర్వాత మాన్యువల్లీ క్యాప్స్ తో క్లోజ్ చేస్తున్నారు. సో దాని తర్వాత ఇక్కడ నుంచి లేబలింగ్ ప్రాసెస్ అండ్ ప్యాకేజింగ్ ప్రాసెస్ కన్నమాట. సో అది కూడా చూద్దాం, రండి. మమర్త్లోనే వేరే వేరే ప్రోడక్ట్స్ కూడా ఎలా తయారు చేస్తున్నారో అవి కూడా చూసాము, అండ్ బేబీ ప్రోడక్ట్స్ ఎలా తయారు చేస్తున్నారో చూసాం, ప్యాకేజింగ్ ఎలా జరుగుతుందో చూసాం, అండ్ బీ బ్లంట్ ఫిల్లింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడ జరుగుతోంది. సో అది కూడా చూసాం. అక్కడ నుంచి బాటిల్ ఫిల్ అయిపోయింది వచ్చిన తర్వాత లేబలింగ్ లేబలింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఆఫ్టర్ లేబలింగ్ అదంతా కూడా ప్యాకేజింగ్ చేస్తుంది. ప్యాకేజింగ్ అనేది ఇలా వస్తుంది. సో అక్కడ ప్యాకేజింగ్ అయిపోయిన తర్వాత బాక్స్లో ఇలా ఫిల్ చేస్తాం. సో ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్కలాగా ప్యాకేజింగ్ అనేది డిఫరెంట్ సైజులో ఉన్నాయి కదా. సో ఇక్కడ చూస్తే ఆనియన్ షాంపూ చూసాను, ఇక్కడ ఆనియన్ కండిషనర్ ప్యాకేజింగ్ అనేది జరుగుతుంది. ప్రోడక్ట్స్ చూస్తే అర్థం. సో బేబీ ప్రోడక్ట్స్, సో మమర్త్లో నా జర్నీ స్టార్ట్ అయింది బేబీ ప్రోడక్ట్స్లో. సో జిమ్కి నేను అన్నీ కూడా మమర్త్ రెడీ అయిపోయి ఫిల్ అయిపోయి ఇక్కడ లేబలింగ్ అనేది జరుగుతుంది. సో ఇందాక మనం లేబలింగ్ ప్రాసెస్ ఎలా అయితే చూసామో ఇక్కడ కూడా బాగుంది లేబలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. సో లేబలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్వాలిటీ చెక్ చేస్తున్నారు. సో ఇక్కడంతా కూడా స్టిక్కరింగ్ కరెక్ట్గా జరిగిందా లేదా, సో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నారా, ఒకవేళ అవ్వకపోతే అక్కడ తీసేయడం మళ్ళీ స్టిక్ చేయడం. సో అలాగే లేబలింగ్ ప్రాసెస్ కరెక్ట్గా అవుతుందా లేదా చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు సో క్వాలిటీ చెక్ అనేది జరిగి అక్కడ నుంచి పెరిగిన సో చూసారు కదా మమర్త్లో ప్రతిదీ కూడా నన్న దగ్గరుండి. సో స్టార్టింగ్ నుంచి ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తారు, సో ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి అది ఎలా మిక్స్ చేస్తుంది, ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, అయిన తర్వాత దాన్ని ఎలా ఫిల్ చేస్తారు, ప్యాకేజింగ్ ఎలా అవుతుంది, ఫైనల్గా ప్రోడక్ట్ బాక్స్ ప్యాకేజ్ అయిన తర్వాత ఒక కస్టమర్కి ఎలా వెళ్తుంది అనేది ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత నాకు ఒక్కటైతే అర్థమైంది మమర్త్. సో ఇక్కడ కూడా క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి దగ్గర జాగ్రత్తలు వహిస్తూ సో డెఫినెట్గా కస్టమర్కి ఆ నమ్మకాన్ని ఇవ్వాలి, సో బెస్ట్ ఇవ్వాలి అనే వాళ్ళ ప్రయత్నం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం మోస్ట్ ఆఫ్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉమెన్ ఎక్కువ కనిపిస్తున్నారు. సో ఆడవాళ్ళు ఎక్కువ కనిపిస్తే నాకు అది ఒక హ్యాపీనెస్. సో మొత్తం ఇక్కడ 250 మెంబర్స్ ఇక్కడే 250 మెంబర్స్ ఉమెన్ అన్నీ వర్క్ చేస్తున్నారు. సో అది చాలా హ్యాపీగా ఉంది. సో మన ఆడవాళ్ళం ఏది చేసినా కూడా ప్రేమతో చేస్తాం కాబట్టి డెఫినెట్లీ సో ఆ లవ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో వెరీ నైస్, ఇలా చూడడం నా కంటికి నా మనసుకి చాలా హ్యాపీనెస్ నచ్చింది. వెరీ నైస్. సో ఇప్పుడే ప్యాకేజింగ్ అయింది కదా, సో వెంటనే నాకు ఏవేవి కావాలో ఫ్రెష్ ప్యాకేజింగ్ తీసుకున్నాను. ఫేస్ వాష్ అండ్ బెస్ట్ అండ్ ఆనియన్ షాంపూ చిన్న సరిపోయి కదా బిగ్ వన్. సో ఫ్యాక్టరీ చూసాం, చాలా విషయాలు తెలుసుకున్నాం, బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. సో ఇప్పుడు ఆనియన్ షాంపూ మేకింగ్ ప్రాసెస్ చూసాం, మ్యానుఫ్యాక్చర్ ఎలా అవుతుంది, ప్యాకేజింగ్ ఎలా అవుతుంది, బట్ ఇప్పుడు కూడా మమర్త్లో మేము ఆడియన్స్కి చెప్తున్నప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఫీడ్బ్యాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. బట్ మమర్త్ ప్రోడక్ట్ ఇట్ వాస్ వెరీ గుడ్, బట్ ఎందుకు మళ్ళీ రీలాంచ్ చేశారు, ఇంప్రూవైజేషన్ ఎందుకు జరిగింది,
సో మీకు ఈ ఫీడ్బ్యాక్ వచ్చింది? సో కన్స్యూమర్స్ నుంచి, కస్టమర్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? देखिए, आई ऑलवेज से कि कंज्यूमर फीडबैक फॉर अस इज़ वेरी क्रिटिकल. उसके बिना हमें नहीं पता चलता है हम क्या ठीक कर रहे हैं, क्या गलत कर रहे हैं. हमारी पूरी टीम कॉन्स्टेंटली हर एक क्वार्टर ऑलमोस्ट 30 से 40 कंज्यूमर्स को कॉल करके पूछती है, आर दे हैप्पी अबाउट द प्रोडक्ट और देर नॉट हैप्पी अबाउट द प्रोडक्ट. सो आई थिंक दैट इज समथिंग दैट वी डिड, एंड व्हेन वी वर डूइंग दोस कॉलिंग अक्रॉस consumers, we realized that while people were loving onion shampoo and they needed number one onion shampoo for us, right? There was some feedback around the fact that while it controls hair fall, but it makes the hair dry. Okay. So that is something that we were also not okay with. That it shouldn't happen, that it's solving the concern, but it's giving you dry, rough hair. Nobody wants that, right? So we added a lot of nourishing ingredients in it, and we said we are going to take care of that problem. So what you saw was the new and improvised version of onion shampoo. Ab usse aapko dryness bhi nahi hoga. So once you give it a try, I'm very, very confident that you guys will love it. Super. So that's why Mama Earth listens to you. So my feedback andike chaala important ani cheptu untam. So prati feedback manam use chesin tarvata idi baagundi, idi baaledu, so intlo idi improvise cheyochu ani definitely parents listen to you. And yeah, thank you so much for your time. Thank you.